అప్రయత్నముగా ధ్యానము, ఎఫర్ట్లెస్ మెడిటేషన్. చుట్టూ ఉండే ప్రకృతి ఎంత శాంతముగా నిండుగా ఉన్నది, అలా ఉండడానికి ఆ ప్రకృతి అంశకాలము ఆ ప్రాతసంధ్య ఎంత ప్రయత్నం చేసింది. జీరో, ఏ ప్రయత్నము లేదు. అదేవిధంగా నేను కూడా ప్రాతసంధ్యతో మమేకమై సహజముగా అప్రయత్నముగా ప్రయత్నము లేకుండా శాంతముగా నిశ్శబ్దముగా ఉన్నాను. అది ధ్యానం అంటే. సాధారణంగా ధ్యానము అనగా లోకంలో ఏదో ఒక ఫార్ములాని పట్టుకుంటాయో లేక ఏదో ఒక మిషన్ ఏదో ఒక దృష్టిని పెట్టుటయో అలా ఉంటుంది. మంచిది, కానీ దాని యందు ప్రయత్నము కలదు. కానైతే ఈ నిధిధ్యాసనమునందు ఈ శాంతి యందు ప్రయత్నము లేకుండుట ప్రధాన లక్షణము. ఎఫర్ట్లెస్ మెడిటేషన్. మీరు ప్రయత్నమునంతను విడిచిపెట్టి సిస్టమ్ లోపల మనస్సు లోపల ఆ ప్రయత్నశీలము ఉంటుంది, ఆ వాసన ఆ సంస్కారం ఉంటుంది. దానిని గుర్తుపట్టి ప్రక్కన పెట్టి దానిని తీసి ప్రక్కన పెట్టి ప్రయత్నరహితమైన స్థితి
ప్రాతసంధ్య వంటి స్థితి, సహజ స్థితి. అదియే ధ్యానము. అట్టి ప్రయత్నరహితమైన స్థితి యందు అంటే ఉండుట యందు, ఉండుట ఇక వేరే ఏమీ కాదు, ఉండుట యందు మనస్సు, ఇంద్రియములు, దేహము చాలా లోతుగా విశ్రాంతిని పొందుతాయి. ధ్యానము సరిగ్గా కుదిరిందా కుదరలేదా అనే ఘర్షణకు తావు లేదు. ప్రయత్నమున్న చోట ఘర్షణ తప్పనిసరిగా ఉంటుంది. ప్రయత్నము లేని ఉనికి, ఎఫర్ట్లెస్ బీయింగ్, అనేది ధ్యానమునకు మూలము. జస్ట్ బి, కేవలము ఉండుటయే. కేవలుడై ఉండుట, ఇదియే కైవల్యము. ప్రయత్న మాత్రమును విడిచిపెట్టి శాంతముగా ఉండుటయే కైవల్యము. విశ్రాంతిగా కూర్చుండి మీ
మెల్లగా కన్నులను తెరవాలి.